जय श्री कृष्ण। प्रपन्न पारिजाताय वेत्रतोत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। प्रिय भगवत बंधुलारा, శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీతలో ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగంలో 29వ శ్లోకాన్ని చూస్తున్నాం. శ్రీకృష్ణ భగవానుడు సర్వజ్ఞుడు సర్వాత్ముడు. ఆయన యొక్క సంకల్పం చేత ప్రతి ఒక్కరి భావాలలో కూడా ఎంతటి వైలక్షణ్యమైనటువంటి స్థితి కలుగుతుందో శ్రీమద్ భగవద్గీతలోని ఈ ప్రథమాధ్యాయంలో అర్జునుడిని కనుక చూసినట్లయితే మనకి అర్థమవుతుంది. ఇప్పటి వరకు అర్జునుడు నేను అలా యుద్ధం చేసేస్తాను, ఇలా చేసేస్తాను అని అంటూ మహా ఉత్సాహంగా ముందుకెళ్ళిపోతూ ఒక్కసారిగా ఏమనేశాడు, కుప్ప కూలిపోయాడు. సీదంతి మమ గాత్రాణి, 29వ శ్లోకం. సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపధుశ్చ శరీరో మే రోమహర్షశ్చ జాయతే. సీదంతి మమ గాత్రాణి, హే కృష్ణ అంటే ఓ ఆనందప్రదుడా అని అర్థం. ఎక్కడ ఏ సందర్భంలో ఏది కావాలనుకుంటాడో అలాంటి సంబోధనతోటి పిలవడం ఈ సంస్కృత భాషలోని శబ్దాలకే చెల్లుతుంది. భగవంతుడిని ఆనందప్రదుడా అని పిలుస్తున్నాడు అంటే అర్థం ఇప్పుడు ఇతనికి ఆనందం లేదు అని అర్థం. అన్నప్రదాత అని కీర్తించాము అంటే మనకు ఆకలిగా ఉన్నది అని అర్థం. జ్ఞానప్రదాత అన్నావు అంటే ఇప్పుడు జ్ఞానం లేదు, ఏదో తెలివి తక్కువగా ఉన్నావయ్యా అని అర్థం. అంటే మనం ఏమి అడగదలుచుకున్నామో దానికి అనుగుణమైనటువంటి సంబోధనని మనం భగవంతుడికి చేస్తాం. ప్రియ భగవద్ బంధువులారా, అర్జునుడు ఏం చెప్తున్నాడంటే, సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి. కృష్ణ ఆనందప్రదుడా, ఏమిటి నా ఉత్సాహం తేమైపోయింది, నా ఎప్పుడైతే యుద్ధాన్ని చెయ్యాలి చెయ్యాలి అనుకొని ఇక్కడంతా కూడా ఒక చోట చేరామో కానీ నా అవయవాలన్నీ కూడా పట్టు తప్పిపోతున్నాయి. అంటే మామూలుగా మన అవయవాలన్నీ మన నియంత్రణలో ఉండాలి, కానీ బాగా ఎక్కువ నడిచేసి లేకపోతే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు బాగా తిరిగేసి తిరిగేసి ఎంత శరీరం డస్సిపోయి ఉంటుంది చూశారు. ఒక ఆనందం ఉన్నప్పటికీ కూడా వాతావరణం మారింది, ఆహారం మారింది, ఎన్నో కిలోమీటర్లు నడుస్తూ ఉంటాం తెలియని ఉత్సాహంతో అయిపోయి మళ్ళీ తిరిగి మన నివాసానికి రాగానే ఎక్కడ లేని నీరసం వచ్చి ఉన్న అవయవాలన్నీ పట్టు తప్పిపోతాయి. కాలు ఎడిపోతుందో తెలియదు, చెయ్యి ఎడిపోతుందో తెలియదు, మెడ ఎడిపోతుందో తెలియదు, చివరికి నిద్ర అలాగ పక్క మీద పడిపోతే నిద్రలోకి ఎలా జారిపోతామో తెలియదు. దాన్ని పట్టు తప్పిపోవటం అంటారు. చూడడానికి కాలు చెయ్యి అక్కడే ఉంటాయి కానీ నియంత్రణలో ఉండవు, అలసిపోతాయి, డస్సిపోతాయి. అది ఎక్కువగా శ్రమ పడ్డందువల్ల. అలా కాకుండా ఇది శారీరక శ్రమ వల్లే కాకుండా మానసికమైనటువంటి శ్రమతో కూడా మన శరీర ఇంద్రియాలు ఇలాగే ఉంటాయండి. శరీర అవయవాలు ఇంద్రియాలు బాగా కుప్ప కూలిపోయేటటువంటి ఒక వార్త ఏమైనా విన్నప్పుడు ఇక ఇంద్రియాలు నిర్వీర్యమైపోతాయి, కాళ్ళు చేతులు ఆడకుండా ఉంటాయి, ఇలా పడిపోతారు. ఎందుకు అలా పడిపోతున్నారు అంటే కారణం మానసికంగా ఏదో ఒక పెద్ద ఒత్తిడి కలిగింది అని అర్థం. ప్రియ భగవద్ బంధువులారా, అలాంటి స్థితికి లోనైపోయాడు అర్జునుడు. ఇప్పుడు నా బంధువుల యొక్క రక్త మాంసాలని చూస్తూ నేను బంగారపు సింహాసనాల పైన కూర్చోవాలా అనేటటువంటి ఒక నైరాశ్య స్థితికి వెళ్ళిపోయాడు. అందుకే మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి. ముఖము అంటే తెలుగులో ఇదంతా కలిపి ముఖం అంటాం, కానీ సంస్కృతంలో నోటిని ముఖము అని అంటారు. సంస్కృత భాషలో ముఖము అంటే నోరు అని అర్థం.
ముఖంచ పరిశుష్యతి, నోరిలా ఎండిపోతుంది. ఏడో అర్థం కావడం లేదు. యుద్ధం అంటే భయం వల్ల కలిగినటువంటి భావన కాదు ఇది. కానీ బంధువులను నేను చంపవలసి వస్తుందే అనే ఒక భావన కలిగితే ఇలాగైపోతున్నాను. వే పదుశ్చ శరీరో మే, నా శరీరం అంతా కూడా ఉనికి ఉనికిపోతుంది. రోమహర్షశ్చ జాయతే, అంటే నా శరీరం గగుర్పాటు, అంటే ఇలా నిక్క పొడుచుకోవటం అంటా చూసారా, అలా గగుర్పాటుకి లోనవుతుంది. జాయతే, ఇలా పుడుతుంది పోతుంది. శరీరము, ఇంద్రియాలు, మనస్సు పట్టు తప్పి కకావికలమైనటువంటి ఒక మనస్సుతోటి, చెదిరి మదిరిపోయినటువంటి మనస్సుతోటి బాధపడుతూ ఉన్నాడు అర్జునుడు. అటువంటి అర్జునుని యొక్క స్థితిని ఆ కృష్ణ భగవానుడు విన్నవించుకుంటున్నాడు. కృష్ణునికి స్వామి ఏం చేస్తాడో, ఇంకా అర్జునుడు ఏమైనా చెప్పదలుచుకున్నాడో తిరిగి మరికొన్ని శ్లోకాల్లో చూద్దాం. కానీ ఈనాటి మన నుండి ఆనాటి అర్జునుడి వరకు నైరాశ్యం ఆవరించినప్పుడు ఆ దేవుడే దిక్కు. జయ శ్రీకృష్ణ. సప్తగిరి శుభ రూప గోవిందా.